ఆంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. 2014 నుంచి 19 వరకు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పాలన అందించింది కూడా ఆయనే. అప్పటి తన పాలన కానీ ఆ తర్వాత వైసీపీ పాలన కానీ లేనంత సరికొత్తగా ఇప్పుడు కూటమి పాలన కనిపిస్తుంది. ఈసారి గత 10 ఏళ్లలో గత 2 ప్రభుత్వాల్లో జరిగిన తప్పులను రిపీట్ కానివ్వకుండా చంద్రబాబు జాగ్రత్త తీసుకుంటున్నారు అనే చర్చ సర్వత్రా వినిపిస్తుంది. గత 10 ఏళ్లలో టీడీపీ వైసీపీ పాలనలో కనిపించని ఒక కొత్త తరహా విధానాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు కనబడుతోంది. ఇందులో ప్రధానమైంది ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం. ప్రజలు తమకన్నా తెలివైన వారన్న సంగతి సహజంగా రాజకీయ నాయకులు మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన పార్టీల తీరు ఇలాగే ఉంటుంది. అలాగే మోసపోయాయి గత టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు. ప్రజలు చూసి చూడనట్లే ఉంటారు. కానీ సరిగ్గా సమయం చూసి అంటే పోలింగ్ డే రోజు సరైన దెబ్బ కొడతారన్న విషయాన్ని గుర్తించకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో గత 2019 ప్రస్తుత 2024 ఎన్నికలే నిదర్శనం. అయితే చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నట్టే కనబడుతోంది. పైగా పాలన ఎలా చేయకూడదో తెలియజేసేందుకు గత వైసీపీ ప్రభుత్వం ఒక కేస్ స్టడీగా నిలిచింది. వీటన్నింటినీ క్రోడీకరించుకున్న చంద్రబాబు సిబిఎన్ 4.0లో ఒక కొత్త సీఎంను తలపిస్తున్నారు. ప్రభుత్వాలు చేసుకునే అతి ప్రచారాలు ఆర్భాటాలు వీటికి వీలైనంతగా ఎంత దూరంగా ఉంటే ఫలితం అంత మెరుగ్గా ఉంటుందన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లున్నారు. గత వైసీపీ సర్కార్ ప్రచారానికి వేల కోట్లు తగిలేసిందని టీడీపీ జనసేన బీజేపీ పార్టీలే ఎండగట్టాయి. చారనా కోడికి బారనా మసాలా అన్నట్లుగా 100 కోట్లు కూడా విడుదల చేయని పథకానికి 100 కోట్లకు పైగా ప్రచారానికి తగిలేసిన ఉదంతాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది సర్వేరాలపై 100 కోట్లు తగిలేసి జగన్ బొమ్మలు చెక్కేశారు. ఇళ్లకు బళ్లకు ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేశారు. కోర్టు చీవాట్లు పెడితే రంగులు తొలగించడానికి మళ్లీ 100 కోట్లు తగిలేశారు. చివరికి శ్మశానాలను కూడా వదల్లేదు. ఊరు వాడ ఫ్లెక్సీలు సమయం సందర్భం లేకుండా భారీ కటౌట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి పత్రికా ప్రకటనలు ఎక్కడ సభ పెట్టినా భారీగా జనాల తరలింపులు ఇలా ప్రజాధనం ఖర్చు చేసి ప్రచారం చేసుకోవడంలో వైసీపీది 5-స్టార్ రేటింగ్. తొలుత టీడీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు వైసీపీ నుంచి ఇలాంటి విమర్శల్లే ఎదుర్కొన్నది. అయితే టీడీపీని విమర్శించిన వైసీపీ తాను అధికారంలోకి వచ్చాక ప్రచార ఆర్భాటాలకు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోయింది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన చందంగా వైసీపీ చేసిన ప్రతి తప్పుకు ప్రజల ముందు దోషిగా దొరికిపోయింది. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు ప్రభుత్వాలకు ఉండే ఈ విపరీత ధోరణికి స్వస్తి చెబుతున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఆయన పర్యటనలు ఆయన చేపట్టే కార్యక్రమాలన్నింటిలో ఈ మార్పు స్పష్టంగా కనబడుతోంది. ఆగస్టు 1వ తేదీన చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. జూలై 1న పింఛన్ కలిపి 7,000 స్వయంగా లబ్ధిదారుడింటికి వెళ్లి అందజేసిన సీఎం చంద్రబాబు ఈ నెల కూడా అదే పద్ధతిని కంటిన్యూ చేశారు. అయితే ఎక్కడా మీడియా ముందు హైలైట్ అయ్యే విధంగా కమర్షియల్ ట్రిక్స్ కనిపించలేదు. సాదాసీదాగా నామమాత్రపు ప్రోటోకాల్తో సీఎం చంద్రబాబు నేరుగా లబ్ధిదారుడుంటున్న గల్లీలోకి నడుచుకుంటూ వెళ్లిపోయారు. లబ్ధిదారుడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తన చేత్తోనే స్వయంగా పింఛన్ అందజేశారు. 2 నెలలు ఇలాగే పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ నెలైతే మొదటి రోజే 97% పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. సాయంత్రానికల్లా గణాంకాలు విడుదల చేశారు. మరుసటి రోజు మళ్లీ పింఛన్ల సంగతి మీడియాలో రావడం లేదు. అలాగే సీఎం చంద్రబాబు ఏ జిల్లాకు ఏ ప్రాంతానికి పర్యటనకు వెళ్లినా ఆ ప్రాంతంలో స్కూళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. దుకాణదారులకు రోడ్ సైడ్ చిరు వ్యాపారులకు 1 గంట 2 గంటలు కూడా ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా బస్సుల్లో జనాలను సీఎం సభలకు తరలించడం లేదు. ముఖ్యమంత్రికి ప్రజలకు మధ్య ఎలాంటి బారికేడ్లు ఉండవు. సీఎం జనాల్లోకి వెళ్తున్నారు. జనాలు స్వచ్ఛందంగా ఆయన మీటింగులకు వస్తున్నారు.
దీంతో ప్రత్యేకించి ప్రచారానికి కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా పోయింది. ప్రభుత్వానికి కావలసినంత ఇమేజ్ వస్తోంది. పాలనలో చంద్రబాబు కొత్త స్టైల్ ఎలా ఉంటుందో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే అర్థమవుతుంది. ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటం లేకుండా నిర్వహించడం అభినందనీయమన్నారు రఘువీర. పెన్షన్ల పంపిణీకి మడకసిర సమీపంలోనే గుండుమల గ్రామానికి వెళ్లిన చంద్రబాబు ఎలాంటి జన సమీకరణ చేయకపోవడంపై రఘువీరారెడ్డి అభినందించారు. గత ఐదేళ్లుగా జగన్ పర్యటనల హడావిడి చూసిన వారికి చంద్రబాబు సింపుల్ పర్యటనలు చాలా సంతృప్తినిస్తాయన్నారు రఘువీరారెడ్డి. జగన్ పాలన చూశాక చంద్రబాబు ఫాలో అవుతున్న స్టైల్ మరింత గొప్పగా అనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.